తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి సత్యవతి రాథోడికి వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టమని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా బాగుండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. సోదరులందరికీ పేరు పైన నమస్కారం. ఈరోజు పొద్దున వీఐపీ బ్రేక్ దర్శనంలో మా కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళను దర్శనం చేసుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని చెప్పి గౌరవ మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్మిషలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలి, మరింత దృఢంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు అందరు గమనిస్తూ ఉంటే దేశ ప్రయోజనాలు పక్కన పెట్టి కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే ఈరోజు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు కొత్తగా సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళ అవసరాలు తీర్చాలి అని ముఖ్యమంత్రి గారు పరితపిస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బీజేపీకి ప్రత్యామ్నాయంగా వేరే రాజకీయ పార్టీలు కనుచూపు మేరలో కూడా కనపడని పరిస్థితిలో కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అందరి మెడలు వంచి తెలంగాణను సాధించినోడు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ని గద్దెదించడానికి కూడా కేసీఆర్ నడుము బిగిస్తాడు, ఆయనకి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు అక్రమంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద, కవిత గారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తుంది. ఈరోజు ఈడీ ఎక్కడికి పోతుంది, సిబిఐ ఎక్కడికి పోతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు.